ఓట్స్ అప్ గైస్ దిస్ ఈస్ కోసేటర్ అందరు సో గైస్ లాస్ట్ టైం మనము ఒక బ్లాగ్లా క్రియేటిన్ గురించి మాట్లాడుకున్నాం కదా సో దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా ఇస్తే ఏమైతుందంటే వీడియో లెంత్ అవుతుంది గలీజ్ ఉంటుంది అని చెప్పేసి ఇవ్వలేదు సో వీడియో టోటల్ క్రియేటిన్ మీదనే ఉంటుంది సో లాస్ట్ దాకా ఈవెన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో వీడియో స్టార్ట్ చేద్దాం సో గైజ్ ఫస్ట్ మాట్లాడుకుందాం క్రియాటిన్ అంటే ఏంది క్రియాటిన్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో సో లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టే క్రియాటిన్ మన బాడీలో టూ గ్రామ్స్ దాకా ప్రొడ్యూస్ అవుతుంది ఎట్లా దేని నుండి అంటే కిడ్నీ లివరు ప్రాంక్రియాస్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది సో ఇవి త్రీ అమైనో యాసిడ్స్ నుండి బయటికి వస్తాయన్నమాట త్రీ అమైనో యాసిడ్స్ అది ఫస్ట్ది గ్లైసిన్ సెకండ్ ఇది ఆర్జినిన్ ఇంకోటి మిథియోనిన్ సో ఈ మూడిట్లకి వెళ్ళి బయటకు వస్తుంది మన క్రియాటిన్ అనేది సో మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది టూ గ్రామ్స్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది ఇది మన బాడీలనే సో ఇవి ఏం చేస్తుంది క్రియాటిన్ ఏం చేస్తుంది ఫస్ట్ సో క్రియాటిన్ మనం తీసుకున్నప్పుడు ఏమైందంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు ఏమైందంటే ఏడీపీ నుండి ఏటీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఏడీపీ అనేది ఒక లో బ్యాటరీ ఛార్జర్ అనుకోండి లో బ్యాటరీ అనుకోండి ఏటీపీ అనేది ఫుల్ ఛార్జెడ్ బ్యాటరీ అనుకోండి సో ఇప్పుడు మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తుంటే ఈ క్రియాటిన్ ఇట్లా పని చేస్తుంది ఏడీపీ నుండి ఏటీపీ కన్వర్ట్ చేస్తుంది లో బ్యాటరీ నుండి ఫుల్ ఛార్జెడ్ బ్యాటరీ లాగా ట్రా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఏటీపీ అంటే ఏంటంటే అదొక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్రతి ఒక్క సెల్లులో ఉంటుంది మన బాడీలో ప్రతి ఒక్క సెల్లులో ఉంటుంది ఏటీపీ అనేది సో ఇది ఏడీపీని ఏటీపీ లాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది కన్వర్ట్ చేస్తుంది మన క్రియాటిని వచ్చేసి సో దానివల్ల మనకి ఏమైందంటే వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ బరువులు ఎత్తడం కానీ ఎక్కువ స్ట్రెంత్ ఉండడం కానీ అంటే ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువ స్ట్రెంత్ ఉండడం కానీ అట్లనే జల్దీ రికవర్ కావడానికి కానీ ఉపయోగపడుతుంది సో సో మనం బాడీలనే టూ గ్రామ్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ టూ గ్రామ్స్ మనకి టూ మూలక కావాలి సో మనకి మినిమం ఇంకొక త్రీ గ్రామ్స్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ పక్క అందరికి అవసరం ఉంటుంది సో ఇది ఓన్లీ జిమ్ చేసే వాళ్ళ కోసమే కాదు సో మీరు ఇప్పుడు రన్నర్ అనుకోండి మీకు ఎక్కువ రన్నింగ్ ఎక్కువ దూరం ఉరకడానికి ఎక్కువ స్పీడ్ ఉరకడానికి మీకు ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ ఏదైనా అథ్లెట్ కబడ్డీ ప్లేయర్ అనుకోండి మీ పర్ఫార్మెన్స్ జరుగుతుంది మీరు ఏం చేసినా కానీ దానికి మీకు యూజ్ అయ్యేటట్టే ఉంటుంది అది స్ ఇప్పుడు మాట్లాడుకుందాం క్రియాటింగ్ బెనిఫిట్స్ గురించి ఫస్ట్ వచ్చేసి స్ట్రెంత్ ఇంప్రూవ్ చేస్తుంది మీరు ఒకవేళ రన్నర్ అయితే మీకు రన్నింగ్ ఇంప్రూవ్ చేస్తుంది మీరు ఒకవేళ ఏదైనా ఆటలు ఆడతారు ఏదైనా ప్లేయర్స్ యాథ్లైట్స్ అనుకోండి మీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది సో సెకండ్ వచ్చేసి మజిల్ మాస్ పెంచుతుంది లీన్ మజిల్ మాస్ పెంచుతుంది సో థర్డ్ వచ్చేసి మీరు ఏం చేసినా కానీ దానికి స్పీడ్ రికవరీ యాడ్ అవుతుంది మీరు ఒకవేళ జిమ్ చేస్తే మీ మజిల్ బ్రేక్ డౌన్ అయితే స్పీడ్ రికవర్ కావడానికి ఉపయోగపడుతుంది సో ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలి బ్రో ఎంత తీసుకోవాలి బ్రో అని చెప్పేసి సో ఫస్ట్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే మినిమం మీరు తీసుకుంటే దాంట్లోనే ఒక స్కూప్ వస్తుంది ఫైవ్ గ్రామ్స్ స్కూప్ అన్న త్రీ గ్రామ్స్ స్కూప్ అన్న వస్తుంది సో నేను లాస్ట్ టైం వీడియోలో చూపించింది బిగ్ మజిల్స్ది దాంట్లో వచ్చింది త్రీ గ్రామ్స్ స్కూప్ అది త్రీ గ్రామ్స్ స్కూప్ వచ్చారు సో త్రీ గ్రామ్స్ ఇనఫ్ అయిపోతుంది మనకి ఆల్రెడీ మన బాడీలో టూ గ్రామ్స్ ప్రొడ్ ఇస్తుంది కాబట్టి ఇది త్రీ గ్రామ్స్ మొత్తం టోటల్ ఫైవ్ గ్రామ్స్ ఇనఫ్ అయిపోతుంది సో ఫైవ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్ కూప్ కూడా ఉంటుంది ఫైవ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు నెససరీ అది సో ఏ టైంలో తీసుకోవాలి బిఫోర్ వర్కౌట్ ఆఫ్టర్ వర్కౌట్ మీరు ఏ టైంలో తీసుకున్నా కానీ మీకు మంచి ఉపయోగపడుతుంది ప్రీ వర్కౌట్లో తీసుకుంటే స్ట్రెంత్కి స్ట్రెంత్కి యూజ్ అవుతుంది పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటే స్పీడ్ రికవరీ యూజ్ అవుతుంది సో పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటే స్ట్రెంత్కి ఉపయోగపడదా అంటే అట్లా కూడా ఉపయోగపడుతుంది అది ఎప్పుడు మన బాడీ సెల్స్నే ఉంటుంది క్రియేటింగ్ అనేది సో మీరు వర్కౌట్ చేసేటప్పుడే అది రిలీజ్ అవుతుంది ఏడిపి నుండి ఏటీపీ లాగా కన్వర్ట్ అవుతుంది మీరు ఎప్పుడు వర్కౌట్ చేస్తే అప్పుడు మీకు ఏడీపీ నుండి ఏటీపీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఎప్పుడు చేసినా కానీ మీకు స్ట్రెంత్ వస్తుంది స్ట్రెంత్ గెయిన్ అవుతుంది మీకు పర్ఫార్మెన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది సో పోస్ట్ వర్క్ అట్లా తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీరు మీరు తీసుకునే వే ప్రోటీన్ కానీ దానితోటి దీన్ని కలిపి తీసుకుంటే కొంచెం స్పీడ్గా రికవర్ ఉంటాయి కొంచెం మంచి రిజల్ట్స్ వస్తాయి నేను కూడా అట్నే తీసుకుంటాను ప్రోటీన్ ప్లస్ క్రియాటిన్ అట్లా తీసుకుంటాను నేనైతే సో నన్ను పర్సనల్గా రికమెండ్ చేస్తే పర్సనల్గా నన్ను అడిగితే ప్రీ వర్కౌట్ అయినా పోస్ట్ వర్కౌట్ అయినా ఎప్పుడన్నా తీసుకోండి మీరు ఒకవేళ వర్కౌట్ ఈరోజు చేసేలేరు అనుకుంటే లైట్ తీసుకోకండి అవసరం లేదు మన బాడీలోనే టూ గ్రామ్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి లైట్ సో మీరు చేయని రోజు తీసుకోకండి చేసే రోజులైతే తీసుకోండి ప్రీ వర్కౌట్ అయినా పోస్ట్ వర్కౌట్ అన్న ఎప్పుడైనా తీసుకోవచ్చు సో ఇప్పుడు మాట్లాడుకుందాం సైడ్ ఎఫెక్ట్స్ గురించి సో అందరు అంటుంటారు బ్రో కిడ్నీలు ఖరాబ్ అవుతాయి లివర్ ఖరాబ్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అంటా అంట అంటుంటారు అవన్నీ కావాలన్నమాట సో అవుతాయి ఎందుకైతే మీరు మీరు దానికన్నా ఎక్కువ తీసుకుంటాయి ఒకటే రోజు రెండు మూడు స్కూపులు ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ పదిహేను గ్రాములు తీసుకుంటే అట్ల అవుతుంది సో మీరు ఇంకోటి అవుతుంది ఇంకో మీరు వాటర్ తాగకుండా అవుతుంది మనకి వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది తీసుకున్నా తీసుకోకపోయినా మీరు వాటర్ తాగకుంటే మీకు ఎట్లున్నా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి దాంట్లోకి రాళ్ళు వస్తాయి ఉసుకొస్తుంది అన్నీ అన్నీ వస్తాయి ఖరాబ్ అవుతాయి మీ కిడ్నీలు అయితే సో వాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట వాటర్ తీసుకోకుండా ఇది తీసుకుంటా బ్రో చిన్న వాడతా వాటర్ నేను తక్కువ తాగుతాను అనుకుంటే మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు సో మీరు ఇది తీసుకున్నా తీసుకోపోయినా కానీ వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు ఉంది ఎండాకాలం వస్తుంది చక్కెర వచ్చి కింద పడి దెబ్బలు తాక్తాయి సో వాటర్ అయితే తాగండి మంచిగా తాగండి సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం ఉండవు అనమాట మీరు వాటర్ మీకు ఫస్ట్ ఉండే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవచ్చా తీసుకోవద్దా అని చెప్పేసి కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బెటర్ అట్లా కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బెటర్ సో నన్ను అడిగితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే మీరు తక్కువ డైలీ మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోరు మినిమం ఫోర్ లీటర్స్ కన్నా తక్కువ తీసుకుంటాను అనుకుంటే త్రీ టు ఫోర్ లీటర్స్ కన్నా తక్కువ తీసుకుంటా అనుకుంటే మీ కిడ్నీలు ఇంతకుముందుకే స్టోన్స్ వచ్చి మీ కిడ్నీకి ఏమైనా ఆపరేషన్ అయ్యి ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకోకపోవడమే బెటర్ సో ఏం లేదు నేను ఫ్రెష్ ఉన్నా సూపర్ ఉన్నా నా కిడ్నీలకు ఏం కాలేదు మేము మంచిగా వాటర్ తాగుతా నేను రోజు జిమ్ పోతా మంచిగా జిమ్ చేస్తా గట్టి చేస్తాను అనుకుంటే మీరు క్రియాటిన్ తీసుకోవాలి పక్కా అందరికీ అవసరమే అది క్రియాటిన్ అనేది సో ఇది పిచ్ న్యాచురల్ అనమాట ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు చెప్పినా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తుంది స్పీడ్గా రికవర్ అయిపోతాం సో దానికి మస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో మీరు తీసుకునే ఉంటే పోస్ట్ వర్కౌట్లో తీసుకోండి ది బెస్ట్ అనమాట నేను కూడా ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను వే ప్రోటీన్ ప్లస్ క్రియాటింగ్ కలిపి తీసుకుంటాను సో ప్రీ ప్రీవర్కౌట్లో కూడా తీసుకోవచ్చు సో ఒకటే రోజు రెండు రెండు సార్లు ఏం తీసుకోకండి డైలీ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఈనఫ్ అనమాట ఒక్కొక్క స్కూప్ ఒక్కొక్క ప్రోడక్ట్లో ఒక్కొక్కలా వస్తుంది నేను మొన్న తీసుకున్న అట్లే త్రీ గ్రామ్స్ వచ్చింది త్రీ గ్రామ్స్ కూప్ వచ్చింది సో ఇంకొక మీరు ఇంకేదైనా ప్రోడక్ట్స్ మజిల్ బ్లేస్ కానీ ఇంకేదైనా సంథింగ్ ఇంకేదైనా తీసుకున్నా కానీ ఆన్ న్యూట్రిషన్ కానీ తీసుకుంటే దాంట్లో ఫైవ్ గ్రామ్స్ కూడా వస్తుంది సో ఇనఫ్ అనమాట ఫైవ్ గ్రామ్స్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ తీసుకోవచ్చు మనం బయటకు వెళ్ళే క్రియాటిను సో ఇవి మనం ఫుడ్ నుండి తీసుకోవాలనుకుంటే చెప్పిన కదా రెడ్మీట్ రెడ్మీట్ కానీ ఫిష్లోకి వెళ్ళి కానీ చికెన్లోకి వెళ్ళి కానీ ఈ ఫిష్ చికెన్లోకి వెళ్ళి తక్కువ దొరుకుతుంది మీట్ అంటే మటను బీఫ్ పోర్క్ దీంట్లోకి వెళ్ళి ఎక్కువ వస్తుంది అన్నమాట అవి మనం డైలీ తీసుకోవాలంటే మనం మారిపోదాం మనకి అంత బడ్జెట్ మీరు బడ్జెట్ అఫోర్డబుల్ అనుకుంటే మీరు ఇట్లా క్రియేటివ్ తీసుకోకుండా అదే డైరెక్ట్ వాడండి పోర్క్ కానీ బీఫ్ కానీ మటన్ కానీ తింటే దాంట్లోకి వెళ్ళి దొరుకుతుంది మీకు అందులోకి వెళ్ళి తింటున్నా అనుకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అవసరం లేదనమాట సో మీరు తింటలేము అనుకుంటే పక్కా మనకి అవసరమే ఉంటుంది మన స్ట్రెంత్ గెయిన్ చేసుకోవడానికి సో ఇదే అనమాట ఈరోజు వీడియో దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా మీకు అర్థమైందని అనుకుంటున్నా సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి నచ్చబో అని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వాళ్ళ క్రియేటివ్ ఉన్నారా ఉండలేదని చూసుకోండి సో మీరు ఒకవేళ కొనుక్కుంటే కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను వాడిన క్రియేటివ్లు మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా తీసుకోండి అంతే అనమాట ఈ రోజుకి ఈ వీడియో ఇంతే మొత్తం రాసుకున్నా ఏం మిస్ అవ్వదు అని చెప్పేసి సో అంతే ఇంకా ఉంటా బాయ్ పీస్